ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 8వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని ఆదర్శ్ హిందీ విద్యాలయంలో నిర్వహించిన ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలకు మంగళవారం 22 మంది విద్యార్థులు గైరాజరయ్యారని డీఓ దుర్గాప్రసాద్ తెలిపారు. నగరంలోని 3వ టన్ పరిధిలో మద్యం మత్తులో డైల్ 100కు కాల్ చేసిన గౌతమ్ నగర్కు చెందిన రాజేష్ కు 2 రోజులు జైలు శిక్ష పోలీసులు విధించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమనపల్లిలో పేకట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 4 కేల నగదు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాగ్లూర్ మండలంలోని దాస్ నగర్ మహాలక్ష్మి రైస్ మిల్లులో పీడిఎస్ బియ్యం అధికారులు పట్టుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపించేశారు.